inviting on stage director Shiva Nirvana garu. Andariki namaskaram andi. Mukhyanga ma majlis cinemaki vishesha cheppadaniki vachina Venkatesh gariki, Nagarjun sir ki, iddariki na sincere thanks sir. చాలా మాట్లాడదాం అని అనుకున్నాను, బట్ ఇప్పుడు థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ సినిమా అంతా రౌండ్ అఫ్ అయ్యి చిన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్నుకోరు తర్వాత జోనర్ మార్చి ఏదైనా వేరే జోనర్లో ఏదైనా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చైతన్య గారు నాకు కాల్ చేసి నాకు నిన్నుకోరు చాలా బాగా నచ్చింది శివ, ఏదైనా ఒక స్టోరీ నాకు కరెక్ట్గా సూట్ అయ్యేది, నీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పి అన్నారు. ఆ టైంలో నా దగ్గర కథ లేదు, నేను వేరే కథల మీద ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత ఒక 20 డేస్ తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 15-20 మినిట్స్ ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఆ ఐడియా ఫ్లాష్ అవడం చైతన్య అనే ఇమేజ్తో ఫ్లాష్ అయింది. అంటే ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆలోచించండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే, నా ఆ కథకి ఐడియా ఫ్లాష్ అవడమే ఒక ఇంటర్వెల్ షార్ట్తో ఫ్లాష్ అయింది. సో నేను చేయి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ కథలో పూర్ణ క్యారెక్టరైజేషన్ ఒక 20 మినిట్స్ చెప్పాను అనమాట. అంటే నాకు స్వతహాగా గతం అన్న జ్ఞాపకాలన్న ఇష్టం, దాని మీద నాకు ఇష్టం ఉంటుంది పట్టన్న, కానీ ఆ ఇష్టాన్ని చక్కగా ప్రేమతో కథగా రాసి దాన్ని స్క్రీన్ మీద చూపించుకోవాలనుకుంటాను. నేను ఎంత ప్రేమగా రాస్తానో, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో మీ అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ ఐ డిడ్ దట్ అనుకుంటున్నాను. అప్పుడు శ్రావణి క్యారెక్టర్కి ఎవరు అనుకున్నప్పుడు నేను రాస్తూ ఉంటే పొటెన్షియల్ క్యారెక్టర్లో పెరిగిపోతూ ఉంది. చైతన్యని పూర్ణాన్ని భరించేంత శక్తి, సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ, వాట్ ఎవర్, ఒక ఆడపిల్లకు ఉండే శక్తి అంతా కావాలి ఒక అమ్మాయికి. ఎవరు ఎవరు అన్నప్పుడు ఇంకెవరు ఎవరు కనిపిస్తారు. వెంటనే నేను సమంత గారు అయితే బాగుంటారని చైతన్య గారు చెప్పడం జరిగింది. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చైతన్య గారి పక్కన సమంత ఇద్దరిది ట్రేడ్లో మంచి మార్కెట్ అవుతుంది, ఇద్దరితో సినిమా చేస్తే చాలా బాగుతుంది అని అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా తప్పు. ఐ రెస్పెక్ట్ దర్ పర్ఫార్మెన్సెస్. ఈ క్యారెక్టర్ సమంత గారే చేయగలుగుతారు స్ట్రాంగ్గా, కాబట్టి ఐ చూస్ సమంత. సో ఇద్దరు ప్రాణం పోసారండి, చైతన్య గారు కానీ సమంత గారు కానీ. చైతన్య గారి సమంత గారు యాజ్ యూజువల్గా చింపేశారు సినిమాలో, పర్ఫార్మెన్స్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, ప్రీ క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ. బట్ మీకు సర్ప్రైజ్ అంటే చేయి పర్ఫార్మెన్స్. సినిమా చూసిన తర్వాత చైతన్య ఎదురుగా కనిపిస్తే మీరు కౌగులించుకొని అతను కౌగులించుకొని ఏడకపోతే చూడండి, అంత ఎమోషనల్గా ఉంటుంది పూర్ణ క్యారెక్టర్. సి ఇంకా సమంత గారి గురించి చెప్పాలంటే ఆవిడ సెట్లో యాక్ట్ చేస్తూ ఉంటే అరే నేను ఏమైనా తక్కువ రాసానా, ఇంకొంచెం రాయాల్సింది ఇంకొంచెం రాయాల్సింది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఎన్ని సినిమాలైనా పనిచేయాలనిపిస్తుంది మీతో. ఇది వాళ్ళ మెయిన్ పిల్లర్స్ పూర్ణ శ్రావణి గురించి. ఆ తర్వాత రావు రమేష్ గారు, పోసాని గారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ కథ మొదలుపెట్టిన తర్వాత ఒకటి చెప్పాలనుకున్నాను, ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ ఎ లవ్ స్టోరీ. పెళ్ళికి ముందు ప్రేమ కథ కాదు, పెళ్లి తర్వాత అసలు పెళ్ళే ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, అది చెప్పడానికి ట్రై చేశాను. ఈ కథలో రావు రమేష్ గారిది, పోసాని కృష్ణమురళి గారిది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. వాళ్ళు అసలు ప్రాణం పెట్టారు. ఒక మిడిల్ క్లాస్ స్టోరీని గ్లోరిఫై చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ చూసిన సినిమాలో ఉంటుంది. రేపు మీకు థియేటర్లో 2.5 అవర్స్ టైం పాస్ చేసే సినిమా కాదండి, మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లే సినిమా మజిలీ. ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన నాకు పక్కనే ఉండి పిల్లల్లోకి పనిచేసిన వాళ్ళు మా ప్రొడ్యూసర్ సాహు గారు పట్టి అండ్ హరీష్ గారు. నార్మల్గా కమర్షియల్ ఫిల్మ్ అయితే ఫైట్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, ముందే మనకు అర్థమైపోద్ది సినిమా ఎలా ఉంటుందని, అప్పుడు ప్రొడ్యూసర్స్ నమ్ముతారు. బట్ ఇప్పుడు రీరికార్డింగ్ పడితే కానీ ఇంపాక్ట్ రాదు. సో కథ చెప్పే లెవెల్లోనే ఆ సినిమా ఇలా వస్తుందని నమ్మి ఇలాంటి సెన్సిబుల్ ఫిల్మ్, అంత స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫిల్మ్కి ఒప్పుకున్న మా సాహు గారికి, హరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఒక బ్యాక్ బోన్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్ లాగా పనిచేసిన నా డిఓపి విష్ణు శర్మ, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రవీణ్ పూడి, చెప్తూ పోతే కొంతమందిని మర్చిపోయే ప్రమాదం ఉంది అందుకే ఆర్డర్ చెప్పట్లేదు, బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఆడియన్స్ అందరూ రేపు April 5th మార్నింగ్ షో నుంచి అటు ఎలక్షన్ ఉన్నా ఇటు ఐపీఎల్ ఉన్నా రెండింటికి మించిన కిక్ మజిలీ సినిమాలో ఉంటుంది. జస్ట్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా టీమ్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్ష్మణ్ నాయుడు, నరేష్, వాట్ ఎవరు, మిగతా అందరు భూషణ్ అందరూ చాలా చాలా కష్టపడి పనిచేశారు. ఇలాంటి సినిమా పనిచేసినప్పుడు అందరూ కూడా అదే ఎమోషన్, నా అంత ఫీల్ అవ్వకపోయినా నాతో పాటు కలిసి పరిగెత్తే వాళ్ళు ఉండాలి. ఐ గాట్ ఆల్ ద పర్సన్స్ లైక్స్ వెరీ సెన్సిబుల్ పర్సన్స్. దివ్యాన్ష ఇందులో హాయ్ హాయ్ హాయ్, చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి దివ్యాన్ష. తను నార్త్ ఇండియన్ ఇక్కడి నుంచి వచ్చి తెలుగు లైన్స్ అన్ని బాగా నేర్చుకొని తన హార్డ్ వర్క్ కానీ ఇది కానీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఫిల్మ్స్లో చాలా అమ్మాయి, ఇక్కడ తెలుగు ఫిల్మ్స్లో చాలా సినిమాలు అమ్మాయికి వస్తాయి. వెరీ ప్రామిసింగ్ యాక్ట్రెస్ ఎంకరేజర్. అండ్ గోపి సుందర్ గారు
పాటలు చాలా బాగా ఇచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల్లోనే ఆయన చేయలేకపోవడం వల్ల రీరికార్డింగ్ ఏంటి అని ఒక డైరెక్టర్గా నేను బ్లాంక్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుళ్ళకి వచ్చాడు తమను ఒక్క లైన్ చే ఎందుకు దేవుడు అన్నాడంటే నేను ఆల్రెడీ రీరికార్డింగ్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎంత బాగా చేస్తారు ఈరిగా రీల్ రీల్కి నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఈరోజు ఇంత ధైర్యంగా సినిమా గురించి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంక రిలీజ్ అవుతుంది ఇదే మీ అందరితో లాస్ట్లో మాట్లాడే ఇంకా తర్వాత మీకు సినిమానే చెప్తుంది. ఇంత ధైర్యంగా ఎందుకున్నానంటే నిన్న రీరికార్డింగ్ మొత్తం అంతా చూసుకున్నాము. ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ గ్రేట్ మ్యూజికల్ వాల్యూ ఉంటుంది బీజీలో. అలాగే గోపి గారికి మంచి మ్యూజిక్ ఇస్తాను. చాలా థ్యాంక్ యూ గోపి సార్, మీరు అక్కడ ఉన్న మీ విషెస్ మాకు ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.